हाई अंडी नमस्ते वेलकम टू लक्ष्मी कुकिंग नेन मी सत्या ఈరోజు నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నాను అదే అండి మసాలా పూరి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసుకునే పూరిలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పక్కన కర్రీ ఏం లేకపోయినా కూడా ఉట్టి పూరిలే తినేయొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ మసాలా పూరిని తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం मसाला पूरी तैयार చేసుకోవడానికి ఇక్కడ నేను ఈ కప్పు చూపిస్తున్నాను కదా దీంతో హాఫ్ కప్పు పెసరపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానిన ఈ పెసరపప్పుని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం అంతకంటే ముందు ఇందులో ఒక మూడు అల్లం ముక్కలు ఒక చిన్న పచ్చిమిర్చిని వేసుకొని ఈ పెసరపప్పుని కూడా ఇందులోకి వేసేసుకొని నీళ్ళు ఏ మాత్రం యాడ్ చేయకుండా మిక్సీ చేసుకోవాలండి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి చూసారు కదా ఎంత వీలైతే అంత మెత్తగా ఇలా మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు మనం పూరీ పిండిని ఎందులోకైతే కలుపుకోవాలనుకుంటున్నామో అందులోకి ఈ పెసరపప్పు పేస్ట్ ని తీసేసుకోవాలి ఇందులోనే ఒక 2 టీ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ ఉంటుంది కదా సూజీని ఇది యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడంత ఉప్పు కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ ని యాడ్ చేసుకోవాలండి ఇందులోని బొంబాయి రవ్వ యాడ్ చేయడం వల్ల పూరీలు పొంగుతూ చాలా సేపు వరకు అలాగే ఉంటాయండి చూడండి ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు మనం గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని ఇలా కలుపుకోవాలండి అవసరం పడితే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని మెత్తగా కలుపుకోవాలి మాక్సిమం అవసరం పడదండి ఒకవేళ అవసరం పడితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం నార్మల్ గా పూరీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాక పిండి ఆరిపోకుండా దీని మీద కొద్దిగా ఆయిల్ ని వేసుకుందాం ఇలా ఆయిల్ ని వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా పట్టించేసి మూత పెట్టి ఒక 15 నిమిషస్ పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల మనకి పూరీలోకి కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ మినపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే 1/4 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇవిలా ఫ్రై అయిన వెంటనే ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకుని వేసుకొని ఉల్లిపాయలు కాస్త వేగే వరకు వేయించుకోవాలి ఇలా వేగాక ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి ఇలా పచ్చివాసన పోయాక ఇందులో ఒక చిన్న టొమాటోని కూడా కట్ చేసి వేసుకొని రుచికి సరిపడంత ఉప్పు 1/2 టీ స్పూన్ పసుపు అలాగే కారం 1 టీ స్పూన్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ ని కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు టొమాటోలు మగ్గే వరకు మగ్గించుకోవాలి ఇలా టొమాటోలు మగ్గాక ఇందులో ఒక 1/2 కప్ వరకు పచ్చి బటానీ కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిపోయాక ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని 2 వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మరొకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాము 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి టేస్టీ టేస్టీగా పూరీలోకి ఎంత బాగుండే ఆలూ కుర్మా రెడీ అయిపోయిందండి లాస్ట్ లో కొంచెం కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పూరీల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం 15 నిమిషాలు అయితే అయిపోయింది కదండి ఇప్పుడు ఒకసారి మూత తీసి దీన్ని మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు పిండి మనకి కాస్త మెత్తబడి ఉంటుంది ఇలా గట్టిగా కలిపేసుకొని మనకు కావాల్సిన సైజ్ లో బాల్స్ ని చేసుకుందాం అంటే మనకి పూరీలు కొంతమందికి చిన్నగా ఉంటే ఇష్టం కొంతమందికి పెద్దగా ఉంటే ఇష్టం ఉంటుంది కదండి మీకు నచ్చినట్టు ఇలా బాల్స్ చేసుకొని పెట్టుకోండి ఇలా బాల్స్ చేసుకున్నాక ఇప్పుడు పూరీల్ని ఒత్తుకుందాం పూరీల్ని ఒత్తుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒత్తుకుంటే ఆయిల్ అనేది పాడైపోకుండా ఉంటుందండి పూరీ వేయించేటప్పుడు ఆయిల్ అంతా పిండి పిండి ఉంటుంది కదా అలా అవ్వకుండా ఉంటుంది
ఎప్పుడైనా కానీ పూరీల్ని మరీ పల్చగా అలానే మరీ మందంగా ఒత్తుకోకూడదండి. పూరీలు సరిగ్గా పొంగవు. ఈ మాత్రమైతే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా వేడవనివ్వాలండి. పూరీలు ఎప్పుడైనా బాగా వేడిగా ఉండే నూనెలో వేస్తేనే మనకి అవి పొంగుతూ వస్తాయి. చూడండి, ఇలా వెయ్యంగానే ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఇలా ఒత్తితే మనకి పూరీలు పొంగుతూ వస్తాయి చక్కగా. చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చాయో. అంతే అండి, పూరీలు రెడీ అయిపోతాయి. ఇదే విధంగా మనకి ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీల్ని ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకి ఇవి చాలాసేపటి వరకు ఈ విధంగా పొంగుతూనే ఉంటాయండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకొని వేడివేడిగా ఏదైనా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే పెసర పూరీలు తయారైపోయండి. ఆలూ కర్రీతో కానీ, మీకు నచ్చిన ఏదైనా కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఉట్టివే కూడా తినేయొచ్చండి, అంత టేస్టీగా ఉంటాయి. మరి చూసారు కదా పెసర పూరీల్ని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ పూరీల్ని ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.